అందరికీ శుభోదయము. ఈరోజు దేవుని వాక్యము బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రతిపకారము చేయును. ప్రస్తుతం మనము చాలా మంది బీదవారిని చుచ్చు ఉన్నాము. ఎందుకనినా మన దేశంలో ఎక్కువ మంది బీదలు కనబడతారు. రోజువారీ కూలీలు కనబడతారు, వలస కూలీలు కనబడతారు, చేతి వృత్తుల వాళ్ళు కనబడతారు. దేవుని యొక్క వాక్యంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు బీదలను కనికరించాలి అని. అలా కనికరించిన వాడు దేవునికి అప్పించిన వానిగా దేవుడు ఎంచుతాడు. వాని యొక్క ఉపకారమునకు ఆయన ప్రతి ఉపకారము చేస్తాడు. కాబట్టి దేవుడు నమ్మదగినవాడు, దేవుడు గొప్పవాడు, దేవుడు సర్వసృష్టికి సృష్టికర్త అయిన వాడు. సమస్తము ఆయన చేతిలో ఉన్నాయి. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు అన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. బీదలకు సహాయం చేసి దేవుని వైపు మనం చూచినప్పుడు దేవుడు మనకు ప్రతిపకారం చేస్తాడు. కాబట్టి ఈ వాక్యం నెరవేర్పు మన జీవితంలో చుచ్చులాగున ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మన చుట్టూ ఉన్న బీదలను కనికరించేవారుగా ఉండటకు మనమందరము ముందుకు సాగుదుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.